ఏది నీతికి మతమేది నింగే నేల నిప్పుకు వర్ణ భేదమే లేదు గాలికి కులమేది నీతికి మతమేది నింగే నేల నిప్పుకు వర్ణ భేదమే లేదు పంచభూతాలు వాస్తుశాస్త్రములాలు వాస్తుశాస్త్రమన్నది కన్న తల్లి కన్న విన్న ఆ తల్లిని మనమంతా శిరసు వంచి ప్రార్థిద్దాం అలనాటి సర్వమత కట్టడాలు నేటికి నిలిచి ఉన్నా శాస్త్ర శిల్పాలు జగమెరిగిన సత్యాలు వాస్తు ప్రపంచము. నమస్కారం. స్థానబలమే కానీ తన బలం కాదయా అన్న వేమన గారి వాక్యాలు వాస్తుశాస్త్ర నిజాలు. ప్రగతికి పునాది వాస్తుశాస్త్రం. మరి వాస్తుశాస్త్రానికి ఎంత గొప్ప ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా వాస్తుశాస్త్రం అనేది మతానికి సంబంధించి అనేది ఏం కాదు, అందరూ అనుసరించాల్సిందే. మరి మీ జీవితాలు అలానే మీ పిల్లల భవిష్యత్తు సజావుగా సాగాలంటే వాస్తుశాస్త్రాన్ని అలానే వాస్తుని ఖచ్చితంగా అనుసరించాల్సిందే. ఒకవేళ అనుసరించకపోతే ఎలాంటి నష్టాలు కలుగుతాయి, ఇలాంటి విషయాల్ని మనకు తెలియచేయడానికి వాళ్ళ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు వాస్తు ఇంజనీర్, వాస్తు కిరీటి వడ్లమూడి అప్పారావు గారు. వన్నడిగి వాస్తుశాస్త్రానికి అలానే వాస్తుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అలానే ఈ వాస్తు ప్రపంచానికి సంబంధించి కూడా మీకు ఎన్నో విషయాలు తెలియచేయడానికి ఆయన పుస్తక రూపంలో కూడా మీకు అందిస్తున్నారు. సో మరి ఆ పుస్తకాన్ని కొనుక్కోవాలి అని అనుకునే వాళ్ళు, వాస్తుశాస్త్రం గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు కూడా 300 రూపాయలు మీరు మనీ ఆర్డర్ చేస్తే, సో మీకు మీకు కావలసిన వాస్తు ప్రపంచానికి సంబంధించిన బుక్కు, అలానే 9 పిరమిడ్ చిప్స్, అంతేకాకుండా కాలచక్రం కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. సో తప్పకుండా మీరు ఆయన అందించే ఆ పుస్తకాన్ని మీరు తీసుకొని మీరు వాస్తుశాస్త్రానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. నమస్కారం అప్పారావు గారు. నమస్కారం అమ్మా. సార్, మనం చూసుకుంటే అసలు వాస్తు అనేది ఎంత ఇంపార్టెన్సో ప్రతి ఒక్కళ్ళు కూడా అనుసరిస్తూ వస్తున్నారు, కానీ కొంతమంది అనుసరించట్లేదు. ఒకవేళ కనుక వాస్తుశాస్త్రాన్ని కనుక పాటించకపోతే ఎలాంటి నష్టాలు కలుగుతాయంటారు వాళ్ళకి? ముందుగా టీవీ 99 ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను వాస్తుని చెప్పబోయే ముందర నేను మీకు చాలా చిరపరిచితుడిని. ఇంత ముందర ఛానల్లో 5 ఏళ్ళు కంటిన్యూగా మీకు సహగమనం చేశాను. మీతో కూడా అనేక బాధలు సమస్యలను పంచుకోవడం జరిగింది, మీకు అనేక విషయాలు చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ ఛానల్లో నేను కావూరి హిల్స్ వారి సౌజన్యంతో, కో స్పాన్సర్స్తో కావూరి రవికుమార్ గారి యొక్క సౌజన్యంతో ఈ ఛానల్ ముందరకు నేను రావడం జరిగింది. ఈ ఛానల్కి నాకు ఈ అవకాశం లభించిన TV9 ప్రేక్షకులు యాజమాన్యానికి అందుట్లో ఉన్నటువంటి వందరికీ నా హృదయపూర్వక మరొకసారి నమస్కారాలు. మనం ఇప్పుడు వాస్తుని గురించి నేర్చుకోవాలనుకునే విషయం, వాస్తు ఎందుకు వచ్చింది ఇక్కడికి సమాజంలోకి, ఇవాళ వచ్చింది కాదు, ఈనాడు వచ్చింది కాదు, ఇది అనాదీయంగా కొన్ని వేల తరాల నుంచి మనతో సహజీవనం చేస్తుంది. మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, ఏ విషయమైనా సరే సమాజానికి అవసరం లేనప్పుడు, జల్లెడ పెట్టినప్పుడు వస్తువులు ఎట్లయితే పనికిరాని పైకొచ్చి కింద పనికొచ్చే కిందకి వెళ్తుందో, ఇది కూడా మనతో పాటు సహజీవనం చేస్తుందంటే ఇది కంపల్సరీగా సహజీవనం చేయాల్సిందే. దీంతోపాటు మనం సుఖపడుతున్నామనే విషయాన్ని పూర్వీకులే గుర్తించేసేసి దీన్ని మనకి ఒక జీవిత చరిత్రగా తతిమ గ్రంథాలలాగా ఈ గ్రంథాన్ని కూడా మనకి అందించడం జరిగింది. ఓకే. సో అంటే సార్, మనం చూసుకుంటే చాలామంది ఏంటంటే ఒక టైంలో వాస్తు అనేది పాటించారు, కానీ ఒక టైం వచ్చేసరికి వాస్తు లేదు ఏం లేదని చెప్పేసి ఎలా పడితే అలా కట్టడాలు చేస్తూ ఉన్నారు. సో అది ఎంతవరకు వాళ్ళకు ఉపయోగం అంటారు, అసలు ఎందుకు అంత ప్రాముఖ్యత సంతరించుకుందంటారు వాస్తుశాస్త్రానికి కానీ వాస్తుకి కానీ? వాస్తుశాస్త్రాన్ని ప్రాముఖ్యత సంతరించుకోవడం కదమ్మా, వాస్తును అనుసరించేసేసి మనం అభివృద్ధి చెందుతున్నామనే విషయాన్ని కొందరు గ్రహించారు, కొందరు గ్రహించలేదు. కొందరు గ్రహించకపోవటం ఏంటంటే నా జాతకం బాగుంది, నా పరిస్థితులు బాగున్నాయి, వాస్తు నాకేం చేస్తుంది, ఇప్పుడు నేను నా ఇష్టం వచ్చిన ఇల్లు కట్టుకున్నాను, కట్టుకుంటే చాలా జరిగిపోతుంది, వైషుడ్ ఐ ఫాలో ది వాస్తు అని చెప్పి ఒక విధమైనటువంటి దురహంకారంతో కానీ లేకపోతే ఎక్కువ వాళ్ళకి
ఓవర్ నా కాన్ఫిడెన్స్తో కానీ దాన్ని వదిలేస్తున్నారు. కొద్ది రోజులు దెబ్బగా తగిలిన తర్వాత, బొప్పి కట్టిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అమ్మ ఎందుకు బొప్పి కట్టిందా అనే విషయాన్ని ఆలోచించేసి అప్పుడు వెనక్కి తిరిగి వచ్చేసేసి నా ఇల్లు అలా ఉంది అని చూపించుకోవడానికి వచ్చిన వాళ్ళు కొన్ని వేల లక్షల మంది. మన ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా నేను వెళ్ళి నేను చాలా చోట్లకి వెళ్ళాను. సింగపూర్ వెళ్ళాను, బ్యాంకాక్ వెళ్ళాను, యుఎస్ వెళ్ళాను. ఇక్కడ కూడా నన్ను పిలిపించుకొని వాస్తు యొక్క కరెక్షన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే దీనికి ఒక ఉదాహరణ చెబుతాను నేను. యుఎస్లో ఒక పెద్ద మనిషి ఒక ఇల్లు కొనుక్కున్నాడు దాదాపు 10 కోటి, 10.5 కోటి ఆ రోజుల్లో. అక్కడ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 90. మనం దాని గురించి మాట్లాడుకునే ముందు ఒక కాల్ తీసుకుందాం. హలో హలో రాజేష్ గారు, రాజేష్ గారు దయచేసి మీ టీవీ వాల్యూమ్ తగ్గించి నేరుగా మాతో మాట్లాడతారా? రాజేష్ గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి నేరుగా మాతోనే మాట్లాడండి. హలో మేడం చెప్పండి. రాజేష్ గారు మీరు మాట్లాడుతున్నారు ఓకే, బట్ మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. యా రాజేష్ గారు చెప్పండి చెప్పండి. రాజేష్ గారు హలో వినిపిస్తుంది, మాట్లాడండి. హలో హలో చెప్పండి సార్. ఓకే సార్, ఇందాక మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సో ఆ ఉదాహరణకి నేను చెప్తానని, చాలా పెద్దవాడు ఇక్కడ నుంచి ఇండియా అమెరికా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయాడు. అక్కడ ఒక ఇల్లు కొనుక్కున్నాడు. కొనుక్కున్న ఒక నెల రోజులకి వాళ్ళ ఆవిడకి పెరాలసిస్ రావడం జరిగింది. పెరాలసిస్ వచ్చేసేసి అండన్, ఎందుకంటే అమెరికాలో హెచ్ఆర్డి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక 1000 మంది పోతుంటారు, 1000 మంది జాగ్రత్త ఉంటారు. ప్రొడక్షన్ చేసేవాళ్ళు హెచ్ఆర్డీ చూడలేరు, హెచ్ఆర్డీకి సపరేట్గా అతని భార్య చూసుకుంటూ ఉందన్నమాట. సో ఈ సఫర్ అయిపోయిన తర్వాత ఆయన తానా వాళ్ళకి ఎవరికి డిన్నర్ ఇస్తున్నప్పుడు ఈ ఎస్ప్రెస్ దాని ప్రాబ్లం చెప్పాడు ఆయన ఒక అతని చెప్తే ఆ మనిషి నా పేరు చెప్పడం జరిగింది. నాకు ఫోన్ చేశాడు, సార్ నేను ఇట్లా ఇల్లు కొనుక్కున్నాను, కొనుక్కున్న నెల రోజులకే మా ఆవిడ పెరాలసిస్ లాగా రైట్ హ్యాండ్కి లెగ్కి వచ్చేసేసింది, షీఈ్ అనేబుల్ టు మూవ్ అని చెప్పేశాను అన్నాడు. అంటే మీరు ఎవరు నాకు తెలియదు, అయినా మీరు చెప్పారు అడిగారు కాబట్టి నేను చెబుతున్నానండి. మీ ఇంటికి ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాలు ఏమేమి ఉన్నాయో చెప్పండి. అంటే సౌత్ ఈస్ట్లో సౌత్ వెస్ట్ ఆఫ్ సౌత్లో పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉందండి అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ నాకు డౌట్ వచ్చేసేసి దానివల్లే మీకు తెలియ ఉంటుంది. మీరు దయచేసి దాన్ని క్లోజ్ చేయగలిగితే, క్లోజ్ చేయాలనుకుంటే, క్లోజ్ చేయలేకపోతే దానికి రెమెడీ వేరే విధంగా ఉంటుంది. క్లోజ్ చేయాలంటే నేను ఎమ్మెడే క్లోజ్ చేస్తానండి అన్నాడు. మరి మన అదృష్టమో ఆయన అదృష్టమో ఏమో కానీ ఆ అమ్మాయి అదృష్టమో ఆయన ఇమీడియట్లీ క్లోజ్ చేయడం జరిగింది. క్లోజ్ చేసే నెల రోజులకే, ఇట్ ఈస్ ఎ మెరాకిల్, దీన్ని వండర్ అంటారో లేకపోతే వైద్యం అంటారో నాకు తెలియదు కానీ, బట్ షీ కుడ్ ఏబుల్ టు వాక్ లైక్ ఎ కంగారు. ఒక కాలు మీద కొంచెం గంతులు వేసి నడవటం జరిగింది. గేర్లెస్ కార్ కొనిచ్చాడు, దాంతో ఐ అమ్మాయి షీఈ్ కమింగ్ టు ఆఫీస్. ఆఫ్టర్ ల్యాప్స్ ఆఫ్ 2 మంత్స్ 3 మంత్స్కి పూర్తిగా ఆరోగ్యం చేకూర్చింది. దాని తర్వాత ఆయన అత్యుత్సాహంతో ఇండియాకు రావటం, ఆయన ప్లాన్ గురించి డిస్కస్ చేసి ఆయన ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ కోసం నన్ను ఇక్కడి నుంచి అమెరికాకి తీసుకెళ్ళడం జరిగింది. ఐ వాజ్ దేర్ ఫర్ అబౌట్ 6 మంత్స్. 6 మంత్స్ ఉంటే అక్కడ చేయటం ఇది కనుక ఎందుకు చెబుతున్నానంటే, నేను నాకు వాస్తు అక్కర్లేదు అనుకునే వాళ్ళకి ఏదో ఒక రోజున ఒక విధమైన తిరోగమనం పడుతుంది. వాళ్ళకి వెనక్కి గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం వస్తుంది. వచ్చినప్పుడు సరి చేసుకునేదానికన్నా ఇల్లు నిర్మాణం చేసుకోబోయే ముందే ఇందుట్లో ఇది తప్పు కాదు కదా. నువ్వు మంచి మాటలు చెప్పినప్పుడు ఆ మంచి మాటల యొక్క విలువ ఉంటుంది కానీ తప్పు కాదు. నువ్వు చెడిపోమని చెప్పేవాళ్ళకన్నా మంచి చెప్పేవాళ్ళకి ఎప్పుడు కూడా మనం దాన్ని ఆలోచించాలా, ఆచరణలో పెట్టాలి. అందుకని వాస్తు విషయంలో పాటించకపోతే జరిగే ఫలితాలు వాళ్ళకి దెబ్బ తగిలిన తర్వాత తెలుస్తాయి కానీ ముందర తెలియవాళ్ళు. ఓకే ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో రామకృష్ణ గారు నమస్తే అండి. హలో హలో రామకృష్ణ గారు వినిపిస్తుందా అండి? హలో రామకృష్ణ గారు వినిపిస్తుందా అండి? హలో చెప్పండి రామకృష్ణ గారు. హలో చెప్పండి. మీ ప్రాబ్లం చెప్పండి రామకృష్ణ గారు, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి, మాకు వినిపిస్తుంది. హలో 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 జస్ట్ ఓకే సార్, అండ్ మనం చూసుకుంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నారు, మీకు ఎలాంటి అంటే చాలామంది ఏంటంటే కొంతమంది కొట్టి పారేస్తుంటారు వాస్తు శాస్త్రాన్ని కానీ వాస్తు గురించి కానీ, సో అలాంటి సందర్భాలు మీకేమైనా ఎదురైనాయా? అమ్మా నేను 1974 నుంచి వాస్తు శాస్త్రాన్ని ఒక హాబీగా సబ్జెక్ట్గా నేర్చుకున్నాను అమ్మా. బుద్ధవ ఆమె ఇంజనీర్, బేసిక్లీ సివిల్ ఇంజనీర్. నాకు దీని గురించి నా యొక్క ప్రాథమిక పరిస్థితులను బట్టి నేను నేర్చుకున్నాను. మా ఇంటికి వాసు లేనందువల్ల నేను పడ్డేటువంటి బాధల్ని సరి చేసుకోవడం కోసం నేను నేర్చుకుంటూ మొదలుపెట్టాను 1974. అదే నాకు ఇప్పుడు ఈనాడు ఒక విద్యలాగా తయారైంది. నేను 10 మందికి చెప్పగలుగుతున్నాను, 10 మంది యొక్క జీవితాలని మేలు చేశాను నేను అనుకుంటున్నాను. మేలు కలిగిందని వాళ్ళు కూడా ఆనందంగా నాకు చెప్పగలుగుతున్నారు. 1974 నుంచి ఈ యొక్క వాస్తు విద్యను నేర్చుకొని మేము VTPS థర్మల్ స్టేషన్, విజయవాడ థర్మల్ స్టేషన్ కట్టినప్పుడు అక్కడ కొండపల్లి కిల్లా మీద
రౌండ్ సర్క్యూట్ హౌస్ అని ఒకటి కట్టాం. ఎవరు ఫర్ ది సేక్ ఆఫ్ ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు ఒక రాత్రి ఉండటం కోసమే ఒక సర్క్యూట్ హౌట్ సంస్థ వచ్చింది. ఆనాటి చీఫ్ ఇంజనీర్ గారికి వాస్తు శాస్త్రం మీద చాలా మక్కువ, ఆయన తన ఇల్లు కూడా అట్లా నిర్మించుకున్నాడు. నా సంగతి తెలిసేసేసి అప్పర గారు మీరు దాని మీద వాస్తు లోపాలు లేకుండా చూడండి అని చెప్పడం జరిగింది. అది నా అదృష్టం. నేను చేశాను అప్పుడప్పుడు ఏంటంటే కొద్ది కొద్దిగా నేర్చుకున్న విషయాలు అవన్నీ కరెక్ట్ చేసేసి మా గురువు గారు అయిన ముద్రగడ రామారావు గారి సహకారంతో దాన్ని పూర్తిగా మేము చేయటం జరిగింది. చేసిన తర్వాత షీ స్టేడ్ వన్ నైట్, ఆ రాత్రి ఉంది. వెళ్ళిపోయిన తర్వాత ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు ఆ చీఫ్ ఇంజనీర్ ప్రత్యేకంగా నన్ను పిలిచేసి మీరున్న ఇంటికి వాస్తు చూసింది వీరేనండి అప్పారావు గారేనండి అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. నేను ఆ ఖర్చులను చేయటం జరిగింది. కనుక అప్పటి నుంచి కూడా నేను దీన్ని ప్రాక్టీస్ చేస్తూనే వస్తున్నాను. చేసేసిన అనుభవాల్ని ప్రజలకు పంచుతూ వస్తున్నాను. చాలామందికి దాని అనుభవంతోనే పుస్తకం రాయటం జరిగింది. తర్వాత ఇవాళ నేను డిఎల్ఎఫ్ కానీ ఈఎల్ఎఫ్ టాటా తర్వాత ఇప్పుడు ప్రజెంట్ కావూరి హిల్స్ వారికి నేను ఒక ప్రత్యేక సలహాదారుడిగా, తర్వాత బయోటెక్ పార్క్ అని తురకపల్లిలో ఉంది, దానికి షాపూర్జీ పాలంజీ ఒకనప్పుడు చైర్మన్ టాటా చైర్మన్ గారు షాపూర్జీ పాలంజీ వారి సంస్థకు కూడా నేను అడ్వైజర్గా ఉన్నాను. అది కూడా వాస్తు ప్రకారంగా కరెక్షన్ చేశాను. ఏంటంటే మేజర్ డ్యామేజెస్ టు ది ప్రాజెక్ట్స్, దట్ ఈస్ 250 ఎకరాలు, 1500 ఎకరాలు, వాటిలో ఉన్నటువంటి మేజర్ డిఫెక్ట్స్ అన్నింటినీ కూడా ఫైండ్అవుట్ చేసేసి సరి చేయడం జరిగింది. ఇది నా యొక్క. ఓకే సార్, మరి ఇంకా మనం మాట్లాడుకునే ముందు ఒక కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు హర్నాద్ శర్మ, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే అండి, మీరు దేని గురించి, ఐ మీన్ వాస్తు గురించి ఏ లోపాలు ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నారు, గురువు గారితో మాట్లాడండి. నమస్కారం అండి అప్పారావు గారు. నమస్తే బాబు. స్వామి, మరి ఏంటంటే మా ఇల్లు ఇంతకు ముందు మేము హైదరాబాద్ లో ఒక ఇల్లు కొనుక్కున్నాము, అది రోడ్డుకి 5 ఫీట్ల ఎత్తులో ఉండేది ఇంతకు ముందు. అయితే ఇప్పుడు ఏమిటి అవుతుందంటే రోడ్డు మీద ఈ నీళ్లు పోవడానికి అని చెప్పి వాళ్ళు వీళ్ళు మొత్తం రోడ్డు అంతా పెంచేసి మా ఇల్లు 5 అడుగులు లోతుగా అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో నేనంత కట్టుకునే స్టేజ్ లో కానీ ఇప్పుడు అమ్మితే ఇంకో చోట ఉండగలిగిన స్థితి కూడా కాదండి. ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు ఒక May 23 తండ్రి గారు చనిపోయారు. అక్కడ నుంచి ఇంకా ప్రతి ఒక్కటి దెబ్బ తగులుతూనే వస్తుంది మాకు. ఇల్లు అభివృద్ధిలోకి రావట్లేదు, ప్లస్ మా మిసెస్ కి గర్భసంచి తీసేశారు, ఆగస్టు 4 ఆపరేషన్ జరిగింది. మొన్న 4 డేస్ దాకా పెద్దవాడు హాస్పిటలైజ్ అయ్యాడు. నా హెల్త్ బాగుండట్లేదు, డబ్బు ఏ మాత్రం నిలబట్టలేదండి. అసలు సులభంగా నేను ఏం చేసుకోగలనా? ఓకే ఓకే. మీ ఇంటి ఫేసింగ్ ఏదండి, ఎటు ఫేసింగ్ అది రోడ్డు? ఈస్ట్ ఫేసింగ్ అండి, నార్త్ ఈస్ట్ ప్లాట్ ఇది. అవును, నార్త్ ఈస్ట్ ప్లాట్ ఒక విధంగా యోగ్యమైన ప్లాట్. ఒకనొకప్పుడు చాలా మంచిగా చాలా ఉన్నతంగా ఉత్సాహంగా ఆ ఇంట్లో మీరు కాలం గడిపి ఉంటారు. రోడ్డు పెరిగినందువల్ల ఈస్ట్ పెరిగినందువల్ల అంటే మీకు రోడ్డుకేమో మీ ఇల్లేమో వెస్ట్ ఇంటికేమో ఈస్ట్ అయిపోయింది. రోడ్డుకి వెస్ట్ అయిపోయింది మీ ఇంటికి ఈస్ట్ అయిపోయింది. అది దాన్ని సరి చేయాలంటే మీరు ఆ ఇంటిని ఆ రోడ్ లెవెల్కి లేపుకోవాల్సిందే తప్పనిసరి. దాన్ని లేపుకోలేనప్పుడు ప్రస్తుతం దాని దగ్గర ఏం చేస్తారంటే మీరు ఆ ఈస్ట్ సైడ్న ఒక విధమైనటువంటి ఈ అశోక వృక్షాలు ఉంటాయి చూసారా, అశోక చెట్లు. హలో చెప్పండి సార్, మీరు చెప్పండి, ఆయన వింటూ ఉంటా. అశోక వృక్షాలని ఆ రోడ్ సైడ్ అంతా మీరు పాతండి ప్రస్తుతానికి, అది ఒక రెమెడీ అవుతుంది. తర్వాత మీరు ఆ ప్లాన్ నాకు పంపించండి, నేను స్టడీ చేసేసి దానికి ఏ విధమైన పడిపోయిన మార్గం పర్మనెంట్ మార్గం ఏదో ఆలోచిద్దాం. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, వాస్తు బాగాలేదని ఇల్లును వదిలిపెట్టి వెళ్ళటం అనేది అవివేకం, చాలా మూర్ఖత్వం. దయచేసి మీరు ఆ పనిచేయవాకండి. మీకు అవకాశం దొరికితే ఆ ప్లాన్ నాకు పంపించండి, నేను స్టడీ చేసి మీకు సరైన మార్గాన్ని మీకు తెలియజేస్తాను. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్తారా? నా పేరు వర్మ. ఓకే అండి, వర్మ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, మీరు వాస్తుపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఒకసారి గురువు గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం బాబు. మాది పొలాలు పెట్టిందండి, ఇల్లు కడుతున్నా ఉండే. అదే వాయువు మొత్తం పోర్టుగా పెట్టుకొచ్చా లేదా సలహా తీసుకున్నాం. ఏంటంటే మళ్ళీ ఒక్కసారి చెప్పండి దయచేసి. పదమూడు దేశంలోనే వాయు మూల చిన్న కోట ఏమండి? పడమటి ఫేసింగ్ లో వాయుమూల చిన్న ఏముందండి ప్రాబ్లం? చూడండి, వాయువు అనేది చాలా సున్నితమైన కార్నర్ అండి. వాయుమూల
అందుట్లో పరమరవాయువ్యం చాలా మంచిది, ఉత్తరవాయువ్యం చాలా మంచిది కాదు. మీరు ఉత్తరవాయువ్యం పోర్టుకో పెట్టుకుంటే, పడమరవాయువ్యం పోర్టుకో పెట్టుకున్నందువల్ల నష్టం లేదు, పడమరవాయువ్యంలో డోర్ పెట్టుకున్నందువల్ల నష్టం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉత్తరవాయువ్యంలో పోర్టుకో పెట్టుకోవడం కానీ, ఉత్తరవాయువ్యంలో డోర్ పెట్టుకోవడం కానీ వాస్తురీత్యా చాలా మంచిది కాదు. రైట్, ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్కారం. నమస్తే అండి, మీ పేరు చెప్తారా? బాలకృష్ణ అండి, బోయినపల్లి. ఓకే అండి, బాలకృష్ణ గారు మీకు ఎలాంటి సమస్య ఉందో గురువు గారితో మాట్లాడండి. కొంచెం క్లాత్ అప్ అండ్ డౌన్ ఉందండి, నార్త్ ఈస్ట్ డౌన్ ఉంది. నేను ఫ్యూచర్ లో సెల్లార్ తీసి కట్టుకోవచ్చా లేదా? ఇల్లు 40 ఫీట్, 80 ఫీట్, 70 ఫీట్ ఉందండి. నా ఎదురుకు 40x70 ఫీట్ ఉందండి. 40x70 ఎగువ ఉంటది. నార్త్ ఈస్ట్ పార్ట్ అండి, నార్త్ ఈస్ట్ నార్త్ పార్ట్ ఉంది, వెస్ట్ పార్ట్ ఉంది. నాకు రెండు సైడ్ ఉండదు. నార్త్ రోడ్ ఉంది, వెస్ట్ రోడ్ ఉందండి. వెస్ట్ రోడ్ ఉందండి. వాయువ్యం బ్లాక్ ఉంది. వాయువ్యం బ్లాక్, నార్త్ ఈస్ట్ కాదు అది. వాయువ్యం బ్లాక్ అండి. నార్త్ అండ్ వెస్ట్ రోడ్ ఉంటే వాయువ్యం బ్లాక్ అవుతుందండి. నార్త్ వచ్చి 18 ఫీట్ రోడ్ ఉందండి. నాకు డెడ్ ఎండ్ వచ్చింది. వెస్ట్ ఫేస్ 40 ఫీట్ ఉంది. సో మీరు వెస్ట్ ఫేస్ ను బేస్ చేసుకుని ఇల్లు కట్టుకోవడం మంచిదండి. నార్త్ వెస్ట్ లో డోర్ పెట్టుకోవడం మంచిది కనుక తప్పేం లేదు. మంచి ప్లాట్ అది. సెల్లార్ తీసుకోవచ్చు అండి? నేను సెల్లార్ తీసుకోవచ్చు. మీరు వెస్ట్ ప్లేస్ లో మీరు సెల్లార్ తీసుకోవచ్చు. రైట్, ఓకే. మీరు కూడా చూస్తున్నారు కదండి, మీకు కూడా వాస్తు శాస్త్రానికి కానీ అలానే వాస్తు సంబంధించి కానీ ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా గురువు గారితో మాట్లాడచ్చు. అండ్ గురువు గారు మరొక కాల్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం, మీ పేరు చెప్తారా? కవిత అండి. ఓకే కవిత గారు, ఓకే కవిత గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గురువు గారితో మాట్లాడండి వాస్తుకు సంబంధించి. హలో, చెప్పమ్మా. హలో గురువు గారు, నమస్తే. నమస్తే తల్లి. అన్ని మాది ఉత్తరం చేసండి. ఇప్పుడు నైరుతి వీధి పోటు కొంచెం ఒక 10 ఇళ్ళు ఉంటాయండి, వీధి పోటు తగ్గుతుందండి మాది. ఉత్తరం ఫేస్ లోనమ్మా, వీధి పోటు అనేది ఉత్తర వాయువు తగిలితే దానికి అది చెడు వీధి పోటేనమ్మా. అది నైరుతి వీధి పోటు అండి. నైరుతి వీధి పోట, పడమర నైరుతి, దక్షిణ నైరుతి? పడమర నైరుతి. పడమర నైరుతి అంటే మీ ఇంట్లో యజమానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అండి, కొంచెం ప్రవర్తనలో తేడాగా ఉంటుంది, కొంచెం విధంగా కలిసి రాదు. అది దానికి సరి చేసుకోవడం చేసుకోవచ్చమ్మా, దాని గురించి ఏం భయపడక్కర్లా. మీరు ఆ డ్రాయింగ్ పంపించండి, మా అడ్రస్కి పంపించండి, నేను సరి చేసి మీకు డ్రాయింగ్ను నేను పోస్ట్లో కానీ ఈమెయిల్లో కానీ పంపిస్తాను నేను. రైట్, ఓకే. మీరు కూడా చూస్తున్నారు కదండి, మీకు కూడా వాస్తు సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువు గారితో మాట్లాడచ్చు. అండ్ అలానే ఫోన్ లైన్ కలవని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ, లేదు మీకు పూర్తి వివరాలు తెలుసుకోవాలనున్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న సార్ నెంబర్కి కాల్ చేసి, పర్సనల్ నెంబర్కి కాల్ చేసి గురువు గారితో మీకు కావాల్సిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అండ్ అలానే వాస్తు ప్రపంచానికి సంబంధించి మీకు పూర్తి వివరాలు తెలియచేయడానికి కూడా బుక్ రూపంలో ఆయన మీకు అందిస్తూ ఉన్నారు. సో మీరు ఆ బుక్ కొనుక్కునే వాళ్ళు ఎవరైనా కానీ స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేస్తే మీకు చెప్తారు. అండ్ అలానే పోస్ట్ ద్వారా మీరు మనీ ఆర్డర్ చేస్తే, 300 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తే మీకు ఆ బుక్తో పాటు కాలచక్రము అండ్ అలానే 9 పిరమిడ్లు కలిగిన చిప్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అండ్ అలానే నెక్స్ట్ మంత్ 1st నుంచి కూడా గురువు గారు ప్రాక్టికల్గా మీకు అసలు వాస్తు ప్రపంచానికి సంబంధించి, అలానే వాస్తు శాస్త్రానికి సంబంధించి, వాటన్నిటికి సంబంధించి కూడా మీకు కంప్లీట్గా ఒక బోర్డ్ మీద సారు ప్రాక్టికల్గా చూపించడం కూడా జరుగుతుంది. సో ఎందుకంటే మీరు వాస్తుకు సంబంధించి ప్రతిదీ కూడా తెలుసుకోవాలని మా ఆకాంక్ష, అలానే గురువు గారు కూడా అదే కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వాస్తు గురించి తెలుసుకోవాలని చెప్పేసి మేము అండ్ అలానే గురువు గారు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ వాస్తు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని చెప్పేసి కోరుకున్నాం. సో మరి ఒక కాల్ తీసుకుందాం సార్. హలో, హలో, యా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ పేరేంటి? ఓకే అండి, మీరు వాస్తుకు సంబంధించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో గురువు గారితో మాట్లాడండి, బట్ దయచేసి మీ చెవి వాళ్ళని తగ్గించి నేరుగా మాతోనే మాట్లాడండి. ఏమండి మాట్లాడండి గురువు గారితో. హలో గురువు గారు అండి. హలో, నమస్కారం బాబు. చెప్పండి. ఓకే గురు గారు కాల్ కట్టారండి. దయచేసి మీరు మాట్లాడాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ దయచేసి సిగ్నల్ కరెక్ట్గా ఉండే చోటుకు వస్తే మీరు మాట్లాడచ్చు, ఎందుకంటే ఎక్కడో సిగ్నల్ లేని చోట ఉండడం వల్ల కాల్ కట్ అయిపోతుంది. అండ్ అలానే ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడాలనుకున్న వాళ్ళు కూడా మీ చెవి వాళ్ళని దయచేసి తగ్గించి నేరుగా మాతోనే మాట్లాడలేకపోతే మీరు చెప్పేది మాకు అర్థం కాదు, మేము చెప్పేది మీకు అర్థం కాదు, లైన్ కట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో గురువు గారు మనం చూసుకుంటే ఏంటంటే చాలామంది ఇల్లంతా బాగుంది అంటారు, బట్ ఎక్కడో ఒక చిన్న ప్రాబ్లం ఉంది అంటారు. అంటే ఆ చిన్న ప్రాబ్లం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు అంటారు?
అంటారు. అమ్మా, దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఒక ఇంటిని నిర్మించుకునేటప్పుడు మనకి నాలుగు దిక్కులు, నాలుగు విదిక్కులు ఉన్నాయమ్మా. విదిక్కులు అంటే తూర్పు ఉత్తరాన్ని కలిసినటువంటి విదిక్కుని మనం ఈశాన్యం అంటాం, తూర్పు దక్షిణాన్ని కలిసిన దాన్ని ఆగ్నేయం అంటాం, దక్షిణం పడమర కలిసిన దాన్ని నైరుతి అంటాం, దక్షిణం నైరు ఉత్తరం పడమర కలిసిన దాన్ని వాయు అంటాం. ఈ విదిక్కుల్లో లోపం ఉన్నా దిక్కుల్లో లోపం ఉన్నా దాని యొక్క ఫలితాలు వివరంగా ఉంటాయి, క్లియర్గా ఉంటాయి. అది అందుట్లో ఏమాత్రమైన డౌట్ పడక్కర్ల. ఆగ్నేయ లోపం ఉన్నప్పుడు స్త్రీల యొక్క సంబంధించిన వ్యవహారాలు కానీ, వాళ్ళ వివాహాల విషయంలో కానీ, వివాహాలు అయితే వాళ్ళకు వచ్చేటటువంటి సంబంధాల యొక్క విషయం కానీ, ఒకసారి వివాహం అయిన తర్వాత కూడా ఆ స్త్రీ మళ్ళీ ఇంటి మీద వచ్చేసి ఉంటాం కానీ, ఇలాంటివి మనం చాలా చూస్తుంటాం. ఆ లోపాలన్నీ ఆగ్నేయ లోపం వల్ల జరుగుతుంటుంది. అదేవిధంగా ఈశాన్యం లోపం ఉంటే ఇంటికి పెద్ద కొడుకు అభివృద్ధి చెందకపోవటం కానీ, చెందినవాడు చేతిలో జారిపోవటం కానీ, తర్వాత పెద్దవాడు అల్లర్చిల్లరిగా తిరగటం కానీ, ఆ ఇల్లు అప్రోచ్ కాకపోతే ముందరికి వెళ్ళలేదు. రెండోది ఏంటంటే వంశం అభివృద్ధి చెందదు అని అంటే ఏంటంటే, మగపిల్లలు పుడితేనే వంశం యొక్క పేరు, ఇట్ విల్ క్యారీ ఆన్ టు అదర్స్ రీజన్, కనుక అలాంటిది జరగదు. వాయువులో ఉంటే మాత్రం వ్యాపారం వ్యవహార విషయాల విషయంలో మాత్రం కానీ చాలా లోపాలు జరుగుతుంటాయి. ఇక నైరుతి లోపం అంటే రెండు రకాలుగా ఉంటాయి. దక్షిణ నైరుతి అయితే స్త్రీలకి, పడమర నైరుతి అయితే పురుషులకి, ఈ విధమైనటువంటి లోపాలు జరుగుతుంటాయి. కనుక ఆ లోపాలను బట్టేసేసి ఏ దిక్కు లోపించిందో, ఏ దిక్కులో ఏ తప్పు ఉందో, ఏ విదిక్కులో ఏ తప్పు ఉందో మనం చెప్పగలుగుతాం. కనుక పర్టికులర్ స్పెసిఫిక్ ప్రాబ్లం అని చెప్పినప్పుడు ఆ దిక్కు యొక్క ప్రాబ్లం కరెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నంతవరకు కరెక్ట్ చేస్తాం. లేకపోతే ఇంకో రకమైన రెమెడీస్ ఉన్నాయో, ఫెంగ్ షుయ్ ప్రకారం కానీ, న్యూమరాలజీ ప్రకారం కానీ, దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలనేది మనం కరెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్తారా? నమస్తే అండి, నా పేరు సరిత అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే సరిత గారు, గురుగారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అమ్మా. మాకు నార్త్ ఈస్ట్ కార్నర్ ఒక ప్లాట్ ఉంది. సో ఉత్తరం వైపు ఏంటంటే 30 ఫీట్ రోడ్ తలుగుతుంది. అటువంటి ప్లాట్ లో ఇల్లు కట్టుకోవచ్చా? 35 ఫీట్ రోడ్ వీధి సుల్లాగా తగ్గుతుందమ్మా. రోడ్ ఉందా అంటే ఈస్ట్ వైపు నుంచి వెస్ట్ సైడ్ తలుగుతుంది. ఆ వీధి సూలు ఉన్న దాన్ని వదిలేసేసి వేరే ప్లాట్ దిక్కులు మీరు ఇల్లు కట్టుకోవడం మంచిదమ్మా. డోర్ పెట్టుకోవాలి, ఈస్ట్ వైపు కట్టుకోండి, ఈస్ట్ సింహద్వారం పెట్టుకొని. కానీ తర్వాత దాన్ని ఎట్లా రెమెడీ చేయాలో మీరు ఆ డ్రాయింగ్ తీసి పంపించండి, నేను దానికి రెమెడీ చెప్తాను. ఆ వీధి సూల తగిలే విధానాన్ని అరెస్ట్ చేయాలి దాన్ని కూడా. అలా ఉండటం వల్ల దానివల్ల లాభం లేదు, కనుక దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మీరు డ్రాయింగ్ తీసేసి ఆ డ్రాయింగ్ నాకు పంపించండి, నేను నెంబర్ మీకు ఈమెయిల్ ద్వారా దాన్ని పంపించేస్తాను. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్తారా? శ్రీనివాస్ అండి, గుంటూరు నుంచి. ఓకే శ్రీనివాస్ గారు, గురుగారితో మాట్లాడండి. తూర్పు దక్షిణం రోడ్డు ఆగ్నేయ ముఖం అంటాం కదండి, తూర్పు దక్షిణం ముఖంలో ఆగ్నేయ ముఖం, ఆగ్నేయ ముఖం అంటాం. ఇప్పుడు ఆగ్నేయంలో కూడా నైరుతి పెరుగుతుందండి, మా ఇంటికి కొంచెం పశ్చిమ వాయువు కూడా కొంచెం పెరుగుంది. దాని ప్రభావం ఎట్లా ఉంది? తర్వాత సౌత్ ఫేసింగ్ లో డూప్లెక్స్ కట్టాం, అది కట్టేటప్పుడు ఈశాన్యం 2-5 డిగ్రీలు తిప్పాడు, దాని వల్ల నేను ప్రాబ్లం ఉంటుందా? ముందర మీరు ప్లాట్ ని సరి చేసుకోవాలి. నైరుతి పెరిగింది, వాయువు పెరిగింది అంటున్నారు కదా, ఉత్తర వాయువు పెరిగినా, దక్షిణ వాయువు పెరిగి, పడమర వాయువు పెరిగినా దాన్ని కరెక్ట్ చేసుకోవాలండి. నైరుతి ఏ కోణంలో పెరిగినా సరి చేసుకోవాలి. దక్షిణ దిక్కులో ఉన్నటువంటి దక్షిణ ఆగ్నేయంలో మీరు తూర్పు ఆగ్నేయం కానీ దక్షిణ ఆగ్నేయంలో సింహద్వారం పెట్టుకుని మీరు యాక్టివిటీస్ అని చేసుకోవచ్చు. ఓకే సార్, మరొక కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి, మీ పేరు చెప్తారా? ఓకే అండి, మూర్తి గారు, మీకు ఏ సమస్య ఉందో గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం బాబు. లేదండి, నాన్నగారు ముగ్గురు కొడుకులకి 3 ఇళ్ళు కట్టారు. నాన్నగారు ముగ్గురు కొడుకులకి 3 ఇళ్ళు కట్టారు. అయితే నేను చిన్నవాడిని. హలో హలో, మీరు చిన్నవాళ్ళు తూర్పు వైపు ఉన్న ఈస్ట్ వైపు ఉన్న ఇంట్లో ఉంటున్నారు? ఓకే, డబుల్ బెడ్రూమ్ టైప్ లో వేసుకున్నాను సార్. ఓకే, ఆ ఉన్న ఇంటిని ఎక్స్టెన్షన్ చేసి డబుల్ బెడ్రూమ్ వేసుకున్నారు? ఏంటంటే కొంచెం ఈ అశాంతి తర్వాత చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తున్నాయండి, మానసిక అశాంతి వస్తున్నాయి. దానికి ఏమైనా రెమెడీ అంటే ఏ మూల
దానికి వాస్తు దోషం ఉంది సార్ కొంచెం చెప్తే రెండు చేయడానికి. ఒకటి ఒకే ఇంట్లో ఒకే ప్రాంగణంలో మూడు మూడు ముగ్గురు ఇల్లు కట్టుకుంటే పెద్దవాడు పడమటేపున ఉండాలి, తర్వాత తిన్నవాడు, తర్వాత తర్వాత తిన్నవాడు, అలా తూర్పుకి వచ్చేసి ఆఖరివాడు ఉంటాడయ్యా. లేకపోతే పడమర ఉత్తర దక్షిణాలు అయితే దక్షిణం పెద్దవాడు ఉండాలా, తర్వాత తర్వాత ఉత్తరం తేపున చిన్నవాడు ఉంటాడు. ఒకటి ఏంటంటే మీరు ముగ్గురులో ఎవరు లేరు, మీరు ఒక్కళ్ళే ఆక్యుపై చేసుకుని ఉన్నారట్టయితే మీరు ప్రస్తుతానికి మీ ఇల్లు కాకపోయినా పడమర మీ పెద్దవాడి ఇంట్లో మీరు ఉండేసేసి నైరుతిమూలలో మీరు నిండి, లేకపోతే మీ ఇంటినే మీరు అద్దెకివ్వాలనుకుంటే మీరు నైరుతిమూలలో ఉండేసేసి తూర్పు వైపు ఉన్నటువంటివి కానీ ఉత్తర వైపు ఉన్న పోర్షన్ మాత్రం మీరు అద్దెకించుకోవచ్చు. రైట్, ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు చెప్తారా? నా పేరు అంజనీల్ అండి, గుంటూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, అంజనీల్ గారు గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే బాబు. మేము చదికాగా నుంచి అండి, మాది ఇల్లు మా అమ్మ 1984లో పెట్టింది, మాకు వాయి ఆగ్నేయం చేసుకుందండి ఇల్లు. ఇంటికి పడమటి వైపున 3 అడుగులు బజారు, ఇంటికి దక్షిణ వైపున 9 అడుగులు బజారు ఉంది. ఇల్లు మాత్రం తూర్పు వేసింది, ఆంజనేయ గారు కొంచెం గట్టిగా మాట్లాడతారా? హలో, ఓకే గురుగారు, మనం చూసుకుంటే చాలా మంది రోడ్డు పోటు వీధి పోటు ఉండకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు, అంటే అలా ఉండటం వల్ల ఎందుకు ఉండకూడదు అని అంటారు? అమ్మా, ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అమ్మా, వీధి సూలలు అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఎందుకంటే యాక్చువల్లీ వీధి సూలలు రాకుండా ఉండడానికంటే లేఅవుట్ మనం తయారు చేసేటప్పుడే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ తప్పనిసరి వీధి సూలు వచ్చినప్పుడు మనకి మంచి వీధి సూలలు వచ్చే విధంగా మనం దాన్ని హోల్డ్ చేసుకోవచ్చు. కానీ వీధి సూలలు 8 రకాలు, అందులో 4 వీధి సూలలు చాలా మంచి కలిగిస్తాయి, 4 వీధి సూలలు మళ్ళీ చెడు కలిగిస్తాయి అన్నమాట. ఇవాళ కూడా మనం ఏ కాలనీ చూసినా పడమర నైరుతి వీధి పోటు ఉన్నటువంటి, దక్షిణ నైరుతి వీధి పోటు ఉన్నటువంటి, తూర్పు ఆగ్నేయం వీధి పోటు ఉన్నది, ఉత్తర ఈశాన్య ఉత్తర వాయువ్యం వీధి పోటు ఉన్నటువంటి ఇళ్ళు ఇంకా అభేద్యంగా అక్కడే పడి ఉంటున్నాయి. దాని యొక్క పబ్లిక్ పర్పస్ కింద వాడుతున్నారు, దాంట్లో అందరి చేత తీసుకొచ్చి పడేయటం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ లేఅవుట్ లేక సరిగా లేనందువల్ల, ఫార్మేషన్ ఆఫ్ లేఅవుట్ చేసేటప్పుడు సరైన జాగ్రత్త తీసుకున్నందువల్ల ఆ విధమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి, ఆ ప్లాట్లు అట్లానే పడి ఉంటున్నాయి. కానీ వాళ్ళు నిజంగా అప్రోచ్ అయ్యి దాన్ని ఒక రకంగా రెమెడీ చేసుకుని కట్టుకునే ఇళ్ళు చాలా ఉన్నాయి. ఇవాళ చాలా కాలనీస్లో దక్షిణ నైరుతి వీధి పోటు ఉన్న ఇంటిని సరిచేసేసి చాలా దేదీప్యమానంగా మంచి ఉజ్వల భవిష్యత్తులో నెట్టే విధంగా మనం మోడ్ చేయడం జరిగింది. అందులో కాపర్ ఉన్న వాళ్ళ యొక్క సుఖ సౌక్యాలను మనం చూస్తూ జరిగింది. కనుక దాన్ని ఏంటంటే తెలియక ఒక విధమైన అంటే మూఢనమ్మకంతో భయంతో వీధి సూలు తగిలింది కాబట్టి నేను ఏమైపోతాను నా ఇంట్లోకి వెళ్తే అని భయంతో దాన్ని అట్లా వదిలేసేస్తున్నారు. దాన్ని అంత కాస్ట్లీ అయిన స్థలాల్లో కూడా గజం 50,000, 60,000, 70,000 ఉన్న స్థలాల్లో కూడా అలా వదిలిపెట్టేస్తున్నారు. కొందరు మూర్ఖం చేసి కట్టుకుంటున్నారు. కానీ ఒకటి మాత్రం కరెక్ట్, దాన్ని ఏదైనా షాపింగ్స్కి కానీ లేకపోతే ఏదైనా కొట్లకు కానీ పబ్లిక్ పర్పస్ కానీ ఇచ్చినట్టయితే ఆ వీధి సూల యొక్క ఎఫెక్ట్ ఉండదు, సొలిడిఫై అవుతుంది. కానీ రెసిడెన్షియల్గా ఉండాలంటే సరైన ట్రీట్మెంట్ చేసుకొని సరైన నిర్ణయాలు తీసుకొని సరివిధంగా దాన్ని చక్కగా సరి చేసుకొని ఆ ఇంట్లో చక్కగా హ్యాపీగా ఉండొచ్చు, ఏ విధమైన బాధలు లేకుండా ఉండొచ్చు. ది డిసిప్లిన్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది వీధి సూల. మనకు 4 మంచి ఉన్నాయి, 4 చెడు ఉన్నాయి. తూర్పు ఈశాన్యం చాలా మంచి వీధి సూల. నెక్స్ట్ రాబోయే క్లాసెస్లో మీకు ఈ వీధి సూల గురించి క్లియర్గా డ్రాయింగ్ వేసేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని మీద ఎఫెక్ట్ అయిన వాళ్ళు, వీధి సూల వల్ల చెడు వీధి సూల వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఏ విధమైన భయం పడక్కర్లేదు. దానికి చాలా రెమెడీస్ ఉన్నాయి, చాలా పద్ధతులు ఉన్నాయి. పద్ధతులు ఉండి దాని ప్రకారంగా కరెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు సుఖజీవనం పొందుతున్న ఆదర్శాలు ఉన్నాయి, వాళ్ళ యొక్క రిపోర్ట్ కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి దాని గురించి మీరు భయపడక్కర్లేదు. కానీ వీధి సూలలు మాత్రం కొన్ని చెడు చేయటం మాత్రం ఖాయం. ఓకే గురుగారు, ఒక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు చెప్తారా? ప్రభాకర్ అండి. ప్రభాకర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మాది వెంగళూడ దగ్గర పల్లెటూరు మేడం. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి ప్రభాకర్ గారు. హలో మేడం. యా మాట్లాడండి. గురుగారు అండి. నమస్తే బాబు. నమస్కారం సార్. చెప్పండి, మీరు ఒకటి రాయబోయే మీరు ప్రశ్న అడగబోయే ముందలు మీరు కాగితం మీద రాసుకోండి, చదువు వస్తే, లేకపోతే వచ్చిన వాళ్ళకి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయించండి. ఒక డ్రాయింగ్ తీసుకోండి, ఒక చిన్న బొమ్మ, దాని ప్రకారం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను చెప్పిన తర్వాత దాన్ని మీకు అర్థం అవుతుంది. మీరు దాన్ని డైజెస్ట్ చేసుకోగలరు, దాన్ని రిపేర్ చేసుకో దాన్ని సరిదీసుకోగలరు.
మీరు వేగ్గా అడిగితే నేను చెప్పేసేస్తే గాలిలో కలిసిపోతుందే కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. ఓకే గురుగారు, మన 97 కాలేజ్ కలనే మాకున్న సందేహాలకు కూడా వాసు సంబంధించి చక్కని సలహాలు సూచనలు, మాకున్న సందేహాలు కూడా నివృత్తి చేశారు. ధన్యవాదాలు. సో చూశారు కదండి, మీకు కూడా వాసు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో నేరుగా మాట్లాడచ్చు. అండ్ అలానే కూడా మీకు వాస్తు ప్రపంచానికి సంబంధించి, వాస్తు సంబంధించి కూడా ఒక పుస్తకాన్ని కూడా గురుగారు అందిస్తున్నారు. సో దాని వెల వచ్చేసి 250 రూపాయలు. అయితే మీరు మనీ ఆర్డర్ 300 రూపాయలు చేస్తే 50 రూపాయలు పోస్టల్ ఛార్జెస్ ఉంటుంది కాబట్టి. సో 250 రూపాయలకి మీకు కాల చక్రం అండాలని, 9 పిరమిడ్ చిప్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అంతేకాకుండా నెక్స్ట్ మంత్లో ఫస్ట్ నుంచి కూడా మీకు డ్రాయింగ్ వేసి లైవ్లోనే గురుగారు బోర్డు మీద మీకు వాస్తు సంబంధించి పూర్తి వివరాలు తెలియచేస్తారు. సో చూశారు కదా అండి, ఇది ఇవాల్టి వాస్తు ప్రపంచ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కులమేది నీతికి మతమేది, నింగే నేల నిప్పుకు వర్ణ భేదమే లేదు. గాలికి కులమేది నీతికి మతమేది, నింగే నేల నిప్పుకు వర్ణ భేదమే లేదు. పంచభూతాలు అవే వాస్తుశాస్త్రమూలాలు, వాస్తుశాస్త్రమన్నది కన్న తల్లి కన్న విన్న ఆ తల్లిని మనమంతా శిరసు వంచి ప్రార్థిద్దాం. అలనాటి సర్వమత కట్టడాలు నేటికి నిలిచి ఉన్నా కట్టడాలు నేటికి నిలచి ఉన్నా. వాస్తు శాస్త్ర శిల్పాలు జగమెరిగిన సత్యాలు, వాస్తు ప్రపంచము, వాస్తు ప్రపంచము, వాస్తు ప్రపంచము. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.